ఇలా గోపాలకృష్ణ అడిగారు, మీరు ఎట్టుంటారని. సహజంగా అయితే నాకు ఒకే రూట్, ఏంటి అమ్మ. కానీ అయితే గోపాలకృష్ణ ఏంటంటే, ఎవరు ఎక్కడ కూర్చున్నామో అటువైపే ఉందామని అంటున్నాడు. ఎవరు ఎవరి పక్కన కూర్చున్నామో వాళ్ళ వైపే ఉందాం. సరే, నేను ఇటు వచ్చేసరి ఆసనం ఇటు వేసేసారు, లేకపోతే నాకు తెలిసుంటే ముందే ఎటు కూర్చుంటే అటే అత్తూచ్చు అంటే నేను ముందు నా ఆసనం అటు వేసుకుని ఉండేవాడు. అంటే మా అమ్మని విడిచి నేను ఉండలేను. నేను నాకు అమ్మ అనేది నాకు ప్రాణం. అమ్మ అనేది నాకు లోపల ఎప్పుడు గుండెల్లో అలా కొట్టుకుంటున్నటువంటి ఒక ఒక స్పందన. మరి ఈరోజు ఆసనం ఇటు వేసేశారు, ఇప్పుడు మార్చుకోవచ్చా అటు ఇటు అంటే అది అసందర్భోచితంగా ఉంటుంది, నేను అడగడం కూడా ఇబ్బందికరం. కాబట్టి ఈరోజుకి నేను మార్చకూడదు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చుండిపోయారు, ఇక్కడ వీళ్ళు ప్రారంభం చేశారు, వేసిన తర్వాత చెప్పారు ఈ నియమం. ఇప్పుడు రూల్స్ ముందు, గేమ్ ముందు రూల్స్ పెట్టారు. ఏమని నేను దిగక ముందే వాళ్ళు ఇట్ట ఆసనం వేసేసి నేను ఇక్కడ కూర్చున్నాను నాకు తెలియలేదు, ఏ అమాయక ప్రాణిని. ఇప్పుడు అమ్మవారి గురించి మాట్లాడమంటే ఎంతసేపు అయినా మాట్లాడతాను, ఎవరినైనా ఎదిరించి అవతల పాడేస్తాను. మా అమ్మ గురించి ఎవరు వచ్చినా సరే నేను ఎదిరించగలిగే శక్తి, యుక్తి, భక్తి, ముక్తి అన్ని ఆవిడదే, మనదేం కాదు. ఆవిడికి తెలుసు, ఆవిడిస్తూ. మరి ఇప్పుడు ఈయన గురించి నేనేం మాట్లాడాలి? ఈయన గురించి చాలా తక్కువ తెలుస్తున్నాను, ఎందుకంటే ఈశ్వరుడిది తత్వం, ఒక మహాతత్వం. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎదుర్కోలో ఆయన్ని తీసుకొచ్చి ఆ తత్వాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టడం అని అంటే అది అంత అర్థం కాని అయోమయ తత్వం. సరే, ఆయన సంబరపడుతున్నాడు కదా, మిమ్మల్ని ఆయన పక్కకి నెట్టాను, ఇప్పుడు చూస్తాను ఎలా ఉంటుంది. సరే, ఆవిడే ఇవ్వాలి అది కూడా, వాళ్ళ ఆయన గురించి. నువ్వు బాగా మాట్లాడని ఆవిడ కనుక నాకు అనుమతిస్తే, శ్రీమతి అనుమతిస్తే ఆయన శ్రీమతి ఆడుకున్నాం ఆట. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడికి పరిమితమై ఆయన పక్షం నుంచే మాట్లాడతాను. స్వామీజీ అమ్మవారి పక్షానుంటే అమ్మవారు సంతోషిస్తుంది, స్వామీజీ అయ్యవారి పక్షానుంటే అమ్మవారు ఇంకా సంతోషిస్తుంది. నాకు సమస్య ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరి పక్షంలో ఉన్నానో వారినే నేను అధికంగా చెప్పాలి. నాకు చాలా పెద్ద సమస్య ఏంటంటే, మా అమ్మని తక్కువ చేసి మాట్లాడితే ఎవరైనా నలిపేయాలనిపిస్తుంది. అలాంటిది నా గొంతుకులో ఇప్పుడు ఈయన గురించి నేను ఎక్కువ చేసి చెప్పేటప్పుడు ఆవిడేం అనలేను, చూస్తూ కూడా మాట్లాడలేను, ఏదో కళ్ళు దిప్పుకొని మాట్లాడాలి ఈయన గురించి చెప్పేటప్పుడు. కానీ ఏదైనా ఈయన గురించి చెప్తున్నప్పుడు మా అమ్మకి తక్కువ అయిపోతుందేమో అని లోపల ఒక బాధ కూడా ఉంటుంది. కానీ ఏం చేయాలి, ఇప్పుడు వకాలతో ఇటు ఇచ్చేసారు నాకు, నాకు తెలియకుండా కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళి ఇక్కడ కూర్చో అంటే నేను ఏం చేయాలి ఇప్పుడు? తప్పకుండా అమ్మ సంతోషించిన అమ్మ, బా మా ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పావయ్యా, నువ్వు ఒక్కడివి బాగా చెప్పగలిగావు అనన్నా ఆవిడ దగ్గర సర్టిఫికేట్ తీసుకునేలాగా చెప్పే ప్రయత్నం చేద్దాం. సరే, మొత్తానికి ఏమైనా మా అమ్మ గురించి చెప్పాల్సి వస్తే, మా అమ్మ గురించి అమ్మో ఇక్కడే భయమిస్తుంది నాకు, మా అమ్మ అందామనే భయమిస్తుంది. స్వామివారి ఎవరైనా పెళ్లి జరుగుతుందంటే ఫస్ట్ ఏం చూస్తారండి? పెళ్లికి వెళ్ళినప్పుడు వధువు వరులు ఇద్దరిని చూస్తారు అంతే కదా. వెంటనే ఏం మాట్లాడుకుంటారు చెప్పండి చూడగా నేను కదా. ఎంత అందగత్తండి మా అమ్మ, సామాన్యురాలు ఆవిడ, అతిశయ లావణ్య సౌందర్యం, తదీయం సౌందర్యం, తుహిన గిరి కన్యే తులయితం కవీంద్రా కల్పంతే కథపపి విరించి ప్రభుదయ. అది మా అమ్మ అందం. ఎలా అంటందో, విరించి ప్రభుదయ. బ్రహ్మగారు లేకపోతే ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా అమ్మవారు లాంటి అందాన్ని పోల్చుకుందామని ప్రారంభిస్తే ఇంకొక వస్తువు దొరకలేదు వాళ్ళు. అందుకని ఓడిపోయారు అమ్మవారిని పోల్చలేక. కవీంద్రా కల్పంతే ఇంకేమీ లేక
కథమపి కల్పంతే అన్నారండి. ఏదో ఒకటి ఏమి పోల్చినా పోల్చకపోయినా ఏదో ఒకటి వేస్తారంటే అది సరిపోతాయి అమ్మవారి ముందు అవేవేనాను. అలాంటి అంతం మా అమ్మదండి. ఇప్పుడు చెప్పండి మీ స్వామి. అమ్మ అందము 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 అంటున్నారు. మరి అంత అందగత్తె అమ్మ చితాభస్మో లేపి గరళమశనం దిగ్బటధరో కపాలీ భూతేశ. ఎందుకయ్యా అంత అందాల రాశి అమ్మ, సౌందర్య రాశి అమ్మ, పోలిక లేనటువంటి రూపమమ్మ, జగత్తే సృష్టే మోహింపబడేటువంటి జగన్మోహిని రూపం అమ్మ, శ్మశానంలో తిరుగుతూ బూడిద రాసుకుని పాములు మెళ్ళో వేసుకుని ఏదో శూలం పట్టుకుని కపాలం చేతిలో పట్టుకుని పైగా ఆయన ఎలా తిరిగాడు, భిక్షాందేహి కృపావలంబన కరీ. మళ్ళీ చెప్పను తర్వాత చెప్పను. ఆయన్నెందుకయ్యా ఈవిడ అన్నీ వదిలేసి వాళ్ళ తల్లిదండ్రులతో గొడవ పెట్టేసుకుని నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈయనే పెళ్లి చేసుకుంటా. వాళ్ళ నాన్న అడిగారు, మరి ఏముందమ్మా ఊడిద్దప్పా, ఆ పూడిద రాసుకుని తిరిగేవాడు వెంట నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుని ఏం సుఖం పొందుతావు, నువ్వు ఏం ఆనందం పొందుతావు అని అడిగారు. మధురైలో మీనాక్షి అంటే పాండ్యరాజు యొక్క కుమార్తె మీనాక్షి అమ్మవారు చాలా సౌందర్యానికి మారు రూపం. ఈ సృష్టిలో ఒక సౌందర్యం అంటూ ఉంటే ఆవిడలో ఉండేదండి. ఆవిడ వాళ్ళ అమ్మ నాన్న మాట అన్నప్పుడు ఆవిడ లోపల బాధపడింది. అమ్మ ఏంటిది ఇలా అంటున్నారని. అయితే ఈ విషయం చెలికత్తెల ద్వారా శివుడికి అందింది. ఆయనేంటి భూత ప్రేత పిశాచాది గణాలు జటాజూటాలు శూలము చూస్తే ఒక పక్క ఒక టార్జాన్ లాగా ఉంటాడు. ఆ చెలికత్తె వచ్చి, అయ్యా నువ్వు ఇలా ఉన్నావు, ఆవిడేమో అమ్మేమో ఒప్పుకోవట్లేదు, మీకు తెలియదు ఆయన గురించి అంటుంది, వాళ్ళ అమ్మానాన్నేమో ఇదేంటే బూడిద రాసుకుని ఏమిటి అసలు, ఏది అడ్డదిట్టంగా ఉన్నాడు మనిషి, ఓ పద్ధతి పాడు ఏమీ లేదు, ఆ వెనకాల చూస్తే ఒంటి కన్నోడు ఒక్క చెవిడు లేకపోతే ఒక్క కాలు, వాళ్ళ మొహాలు చూస్తుంటే భీకరంగా ఉంది, అసలు పాములు మెడలో వేసుకున్నాడు, పులి చర్మం ధరించాడు, ఏంటిది ఈయన, ఈయన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, ఈయన వెంట పడ్డావు, ఈయనే నేను పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ తీసుకున్నావని వాళ్ళు అంటున్నారు అంటే పరమశివుడు అన్నాడట. అలా అన్నారా వాళ్ళు, సరే నేను సాయంత్రం వస్తానని వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే ఈ రూపంతో వస్తే వాళ్ళు పెళ్లి కాదు కదా గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇచ్చేలా లేరు ఆయనకి. అప్పుడు ఆయన సాయంత్రం ఒంటరిగా బయలుదేరి వస్తూ ఉంటే ఆ మధురై క్షేత్రంలో ఉన్న ప్రతి స్త్రీ యొక్క దృష్టి, బా బా సుందరుడు సుందరేశ్వరుడు, అసలు ఈయన అందానికి మా జీవితాలు కాదు, ఎన్ని జన్మలెత్తినా ఈయనే మాకు కావాలని ప్రతి స్త్రీ పరిగెడుతూ ఉంటే ఈ మీనాక్షి అమ్మవారి యొక్క తల్లిని వాళ్ళ ఆయన కాపాడుకోవడం కష్టమైపోయింది. అంటే ఆ సుందరేశ్వరుడు నడిచొస్తూ ఉంటే అప్పుడు మీనాక్షి దేవి ఆయన్ని చూసి వాళ్ళ అమ్మతో చెప్పింది, తమిళంలో చెప్తారు సొక్క అంటే పర్ఫెక్ట్. ఆవిడ ఆయన అందానికి పూర్తిగా మైమరిచిపోయి వాళ్ళ అమ్మ నాన్న చెలికత్తెలు ఆవిడ ఒక యువరాణి అన్ని మరిచిపోయి వెళ్ళి ఆయన్ని ఒక్కసారి పట్టుకుని పరమేశ్వరాన్ని ఆలింగనం చేసింది. ఎవరు అమ్మ, అలాంటి సుందరేశ్వరుడు మా అయ్య, చూపిస్తే కాయనికి రెండో వైపు ఒకే వైపు చూడు రెండో వైపు చూడద్దు.
నువ్వు రెండో వైపు చూడాలనుకున్నావు అనుకో, చాలా ఉన్నాయి తీస్తాం. రూపానికి పోలికే లేదు, పోలికే లేదు అన్నావు. పోలికేక పెట్టే రూపాలు అవి. మా అయ్య నడి చూస్తుంటే ప్రకృతి మొత్తం ఎలాంటి రూపం అనుకుంటున్నావు? ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మా విస్ఫురదు జ్యోతిస్పాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాక్కాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విభ్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాలా కపర్తా కలిత శశికళా చండకోదండ హస్తా త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష సాంభవా మూర్తి భేదా రుద్రా శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవా నప్రయచ్చంతు సౌఖ్యం. ఆయన సౌందర్యాన్ని కొలత పెట్టడానికి మహావిష్ణువు తొలుచుకుంటూ కిందకెళ్ళాడు ఆది వరాహ రూపంగా. ఈయనేమో బ్రహ్మగారేమో పైకెళ్ళాడు. వెళితే ఆయన యొక్క ఆది అంతాలని కనిపెట్టలేనంత సుందరుడు ఆయన. ఆయన యొక్క ఆదిని అంతాన్ని కనిపెట్టలేక బ్రహ్మ విష్ణువులు ఇద్దరు వచ్చి ఆయనకి నమస్కరిస్తారు. అలాంటి దివ్యమంగళ రూపం మా అయ్య. సరేలేండి స్వామీజీ, పేరే సుందరేశ్వరుడు, ఇంకేం మాట్లాడతాం. మా అమ్మ సర్వ జగత్తు పరిపాలిస్తుందండి, ఆవిడ పరిపాలనా శక్తి ఏ పాటితో సామాన్యమైన విషయమా. పైగా తన పిల్లలందరినీ కూడా, ఒక తల్లి ఏం చేస్తుంది పిల్లలందరినీ? వీడు ఇక్కడ కూర్చున్నవాడు ఎక్కడ, ఆ తల్లి ఇక్కడ కూర్చుని ఏ పని చేస్తున్నా పిల్లలు ఎక్కడ దూరంగా ఉన్నా ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది కదా. ఆ కంట కనిపెట్టే తల్లి మా అమ్మ. అందుకని పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అంత గొప్పగా చూసుకునేటువంటి అమ్మ. అందుకని మా అమ్మకి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసా కంటికి? రామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, అయితే ఆమ్నాయాక్షి, ఇలా ఎన్ని ఉన్నా కొన్ని నాలుగో మూడు. ఎంత గొప్ప దర్శనం అండి అమ్మది. పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుంది, ఎలాంటి పిల్లల్ని? మొత్తం భూమండలం మీద ఉన్న చరాచర జగత్తులో ఉన్న అన్నింటినీ కూడా అద్భుతంగా ఆ బ్రహ్మకీట జనని అయి అంత లోకాన్ని పరిపాలిస్తుంది. అంత బాగా చూసుకునేటటువంటి అమ్మ మాయమ్మ. ఒక్క నిమిషం, ఇన్ని అక్షులుంటే ఆయన మెడలో వేలాడే రుద్రాక్ష ఎందుకండి? రుద్రాక్ష అయింది అంటే ఆవిడ అందరినీ చూసుకునేదానికి కళ్ళున్నా వాళ్ళ ఆయన్ని నిరంతరం ఒంటి మీద ఉండి చూసుకునేదానికి రుద్రాక్షిగా కూడా మారిపోయింది ఆవిడ. రుద్రాక్షంలో కూడా ఆవిడ అక్షే ఉంది, అంటే వాళ్ళ ఆయన్ని అంత దగ్గరగా ఉండి ఇంకా అసలు పక్కన కాకుండా తన మెడలోనే ఉండు చూసుకునేలా. అంతేకాదు, పరమేశ్వరుడి యొక్క స్థితి, పరమేశ్వరుడి యొక్క తత్వం ఎలాంటిదనంటే మనం అనుకుంటాం రెండు కళ్ళు మూసుకుని ఎప్పుడు ధ్యానంలో ఉన్నాడు. బాగా గమనించారు, అమ్మ రెండు కళ్ళు తెరిచి చూస్తుండొచ్చు, కానీ ఎవరైనా ఒకరి గురించి ఆలోచించేటప్పుడు కళ్ళు తెరిచి ఆలోచిస్తామా కళ్ళు మూసి ఆలోచిస్తామా చెప్పండి? కళ్ళు మూసి ఆలోచిస్తున్నాము అని అంటే అమ్మో వీళ్ళు నా గురించి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. కళ్ళు తెరిచిపెట్టి ఇలా చూస్తున్నారంటే వీడేదో చూస్తున్నాడు, ఏమో చూస్తున్నాడు వీడని. కాబట్టి కళ్ళు తెరిచి చూచే అటువైపు పక్షం గట్టిదా, కళ్ళు మూసుకుని ధ్యానంలో నిరంతరం మనల్ని దర్శించి మనల్ని కాపాడే ఆ దార్శనికుడి యొక్క నేత్రం గొప్పదా చెప్పండి? ఆయన కళ్ళు తెరిచే చూస్తారు, కానీ ఆయనకు ఇంకో కన్ను కూడా ఉందండి. ఆ కన్ను తెరిచేటంటే ఏమైపోతుందంతా, తెరిచేది కూడా చాలా సార్. అందుకని మరి అంత గొప్ప కన్నులే, మూడు కళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళతో చూస్తే ఏ ఇబ్బంది లేదు మనకినో, చల్లని చూపులు హాయిగా అన్ని ఇస్తాయి. మరి మూడో కన్ను, మా అమ్మ అలా, అమ్మ చూపులు ఎలాంటి చూపులండి? కటాక్ష శతకం వంద ఇసుపత్యాలు చెప్పారు చూపేది. గుర్తు పెట్టుకోండి, ఆయనకి మూడో కన్ను ఎందుకు తెరవాల్సి వస్తుందని అంటే ఎవరైతే
అమ్మా అమ్మా అంటున్నారు కదా, ఆ అమ్మ వైపు వంకర టింకర చూపు చూస్తే ఈయన మూడో కన్ను తెరుస్తాడు. అందుకోసరం ఆయన మూడో కన్ను ఉంది, జాగ్రత్త. కాబట్టి ఆయన మూడో కన్ను మూడో కన్ను మూడో కన్ను అని అనకండి. ఆయన మూడో కన్ను ఎందుకు తెరుస్తాడు, అమ్మా 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 అంటున్నారు కదా మీరు, ఆ అమ్మ వైపు వంకర టింకరగా ఏ కన్నైనా కనపడితే చూస్తే అప్పుడు ఆయన మూడో కన్ను తెరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మూడో కన్ను కావాలా వద్దా మీకు చెప్పండి, మీ ప్రొటెక్షన్ అది. వద్దంటే తీసేస్తారు ఆయన, ఆయనకి ఏ ఇబ్బంది ఏంటి? కావాలా వద్దా చెప్పండి, కావాలి. ఒక్క ఇక్కడ మరొక అమ్మవారి గురించి ఏమైనా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఇప్పుడు అయ్యవారి గురించి అలా కాదు కానీ భయాత్రాతుం తాత మనకి ఏం కావాలండి ఇక్కడికి వచ్చాం, ఏదో ఒకటి ఇస్తేనే కదా, అమ్మవారి ఏదో అనుగ్రహిస్తుందనే కదా వస్తాం, ఏమీ ఇవ్వను రా అంటే ఎవరినో వస్తామండి. ఆ ఇచ్చేదన్నీ అమ్మే కదా, భయాత్రాతుం తాతుం ఫలమపిచ్చే వాంఛాసం అధికం. నువ్వు అడిగినవే కాదు, నువ్వు అడగినవి కూడా ఇస్తానందమ్మ. ఆయనో భిక్షాటనమేవ నిత్యం, ఆది భిక్షు ఈ ఆధునిక కవుల దాకా, వేదాల నుంచి ఆది కవుల దాకా ఆది భిక్షువు వాడినేది కోరేది, ఊడిది ఇచ్చేవాడినేది అడిగేది, మా అమ్మ కోరిన కోర్కెల కన్నా ఎక్కువ ఇస్తోంది. మరి ఆయన ఏమిస్తాడంటారు? సరే, ఆయన ఏమి ఇవ్వలేడు, అమ్మ ఎందుకు లేదు, నాకు ఇష్టం ఉండదు. ఆయన ఏమి ఇవ్వలేడండి, అమ్మ పాదాలను ఆశ్రయిస్తే అన్ని ఇస్తుందండి, అది ఒప్పుకుందాం. కానీ ఈయన్ని ఆశ్రయించక్కర్లే, ఎక్కడో ఉండి శివాన్ ఒక్కసారి అంటే ఆయన నెత్తి మీద ఒక పత్తిని పడేస్తే, ఆయన మీద ఒక చెంబుడు నీళ్ళలా పోసేస్తే ఆయనకి పేరుంది ఒకటి, ఏంటి, భోళా శంకర్. అన్నీ ఇచ్చేస్తాడు ఆయన, ఏమి కోరడు ఆయన. అందుకే ఆది భిక్షువుని ఏది కోరేది, ఎందుకు నువ్వు కోరాలి, ఆయన్ని శివ అంటే అన్నీ ఇచ్చేస్తాడు. మీకు ఒక ఉపమానం చెప్తాను, మీరు ట్రైన్లో ప్రయాణం చేసి వెళ్తున్నారు అవునా, ఒక టీ అమ్మే వ్యక్తి వెళ్తూ ఉన్నాడు, చాయ్ 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 అంటూ వెళ్తున్నాడు, మీరేమని చెప్తారు, ఏయ్ చాయ్ ఇట్రా అంట, అంతేగాని ఇంకేం అడగరు, అటు టీ పోసేస్తాడు ఇస్తాడు. మీరు పిలిస్తే వాడు మీకు ఇచ్చేస్తున్నాడు కదా, ఒక ఛాయ్ అమ్ముకునేవాడే అని ఇలా పిలిస్తే వాడు నీకు ఇచ్చేస్తున్నాడు కదా, అతనికంటే ఛాయ్ ఇస్తాడు ఛాయ్ అమ్ముకునేవాడు. కానీ మా అయ్య హాయ్ ఇస్తాడు, మీకు సమస్తమైన హాయిల్ని ఇస్తాడు. భోళా శంకరుడు ఆయన, శివ అంటే చాలు, అన్నీ కురిపించేస్తాడు. చెప్పండి, ఛాయ్ ఇస్తాడు కానీ సరే, కానీ ఆయన తీసుకోవడం మాత్రం విషం కదండి, తీసుకున్నది ఛాయ్ ఇచ్చేదే ఉంది. ఆయన ఏం తిన్నాడండి, విషం తింటామా ఎవరైనా, ఇక్కడ పెట్టుకున్నట్టు పైగా పైగా అక్కడ పెద్ద మచ్చ, ఈ అందమా మచ్చ ఏమైనా అందంగా ఉంటుందా అమ్మా, నల్లగా ఉన్న మచ్చ ఏమైనా చెప్పండి, పైగా నీలకంఠుడు నాకు బిరుదు. పిల్లలు పుడితే మచ్చ పెడితే వాళ్ళు మచ్చలేని వ్యక్తులు అవుతారని మన తల్లులు మచ్చలు పెడతారు, ఎక్కడిది వాళ్ళ కంట్లో ఉండే కాటుకు తీసి బుగ్గకు పెట్టి మరీ రుద్దుతారు. బుగ్గ మీద పెట్టే మచ్చ చాలా గొప్పదైతే ఆయన మనందరి కోసం మనకు మచ్చ పడకుండా ఉండాలని శాశ్వతంగా ఆయన ఒక మచ్చ కంఠానికి తీసుకుని నీలకంఠుడై మనందరినీ కాపాడాడు స్వామి. ఎవరైనా ఈ భూమి మీద తన బిడ్డల కోసరం తాను మచ్చ తీసుకుని తాను విషం మింగి తన బిడ్డల్ని కాపాడే దైవం ఒక్కటి చూపించిన ఒక దైవాన్ని చూపించ, నా బిడ్డ చల్లగా ఉండాలి, నా సంతానం హాయిగా ఉండాలని ఆ స్వామి ఆ విషాన్ని తాను లోపలికి తీసుకుంటే ఆ విషము కంఠంలో ఆగింది. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. కాబట్టి ఆయనకి మచ్చ కాదు, మన జీవితాల మీద మచ్చ పడకుండా ఆయన మనల్ని కాపాడాడు. ఓహో, విషం తాగడాన్ని కూడా పాజిటివ్ గా మనం చేసుకుంటున్నారనమాట. అసలు అది కూడా మా అమ్మ చెప్తేనే కదండి తాగుతా, ఇంక మన సర్వమంగళ మంగళ సూత్రం గురింత మది నమ్మినదో కదా, మరి మా అమ్మ పర్మిషన్ లేకుండా విషం కూడా తాగలేదు కదయ్యా. అంటే
అమ్మ పర్మిషన్ తోనే ఆయన సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే వ్యక్తి అనుకుంటున్నారా? అమ్మ పర్మిషన్ తో కాదు, ఆయన తాగాడు. అమ్మని అడిగారు అందరూ వెళ్ళి, ఏమ్మా ఆయన విషం తాగేస్తున్నాడు ఏంటని. మీకు తెలీదే మా ఆయన ఎలాంటి వాడో, నా మెడలో మంగళసూత్రము ఎలా ఇప్పుడు వేలాడుతూ ఉందో ఆయన మెడలో కూడా సూత్రాలు లేవు కదా, ఆ విష మంగళసూత్రంలా వేలాడుతుంది ఆయన మెడలో, అది నా మెడలో మంగళసూత్రం దృఢంగా ఉందని చెప్పింది ఆవిడ. అంటే ఆయన మీద ఉండే కాన్ఫిడెన్స్, ఆవిడికి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఆవిడికి ఆయన మీద ఉండే కాన్ఫిడెన్స్. ఇలా వెళ్ళిపోతూ ఉంటే మరో కోటి కుంకుమార్చన, శతకోటి కుంకుమార్చన కూడా అయిపోతుంది. ఎంతసేపు అలాగా చాలా ఉంటాయి కదా. అందులోనూ స్వామీజీ అక్కడ ఉన్నది మాట చెప్పండి, శివుడు అమ్మవారిని పొందాలి అని తపస్సు చేశాడా, అమ్మవారు శివుణ్ణి పొందాలని తపస్సు చేసిందా? పురాణాలన్నీ తిరగేసి చెప్పండి ఏమిటి. ఒక హంగర్ ఫాస్ట్ చేసింది ఆవిడ. అంటే ఏంటి హంగర్ ఫాస్ట్ అంటే, నిరాహార దీక్ష చేసింది, తెలియదేమో ఒక దీక్ష. ఆ దీక్ష కూడా పరమేశ్వరుడు చెలించలేదు. అంటే నిరాహార దీక్ష అంటే ఆహారం తినలేదు. ఆవిడేం చేసింది, ఆకులు తినేది, ఆకులు తిని తపస్సు చేసేది. అప్పుడు కూడా రాలేదు ఆయన. ఆ తర్వాత అమ్మవారు అనుకున్నారు, ఈ ఆకులు కూడా ఆపేయాలి, అందుకే అమ్మకి పేరు అపర్ణ అని పేరు వచ్చింది. ఆకులు కూడా ఆపేస్తే, అమ్మవారు అపర్ణగా మారితే అప్పుడు ఆయన కదిలాడు. ఎందుకంటే ఆ తల్లి చేసిన తపస్సు ఒక దీక్ష, సత్య సంకల్పమని మనసా వాచ నమ్మిన మా అయ్య అప్పుడు కదిలొచ్చా. కాబట్టి ఆకులు కూడా మానేసి నిలబడ్డటువంటి అమ్మవారు ఎవరి కోసం తపస్సు చేశారు? ఒంటి కాలు మీద తపస్సు చేశారు. ఎవరి కోసం చేశారు? అయ్యవారి కోసం చేశారు. మొత్తానికి ఓడిపోతే ఆనందం, నెక్కితే బాధ వచ్చేలా ఉంది పరిస్థితి చివరికి. అది ఎలా కూడా చెప్తాను, ఓడిపోతే బాధ ఏంటి, ఓడిపోతే ఆనందం ఏంటండి? అసలు ఓడిపోవటమే ఆనందం అండి, ఎందుకో చెప్పను. ఓడిపోతే ఎంత ఆనందం! ఇప్పుడు పరమాత్మను గురించి చెప్పడానికి వేదం ప్రయత్నించి తోబాచో నివర్తంతే అప్రాప్యమన సాస. ఓడిపోయింది వేదం. వేదం ఎంత స్థాయి అయింది, ఓడిపోయిన వేదాన్ని ఎంత నెత్తిని పెట్టుకున్నాం. మీరు ఓడిపోవడం కూడా ఆనందమే. ఎలాంటి లౌక్యం అంటే, ఓడిపోతే కూడా నేను చాలా ఆనందపడతాను అని సర్దుకోవటం ఎందుకు? స్వామిజీ అదొక్కటే కదా, నెక్కినా కూడా బాధే. ఇది కూడా చూడండి, ఓడిపోతే ఆనందం అట, నెగ్గితే బాధ. ఏంటి అమ్మ ఇది నేర్పిందా మీకు? అమ్మమ్మమ్మమ్మ ఏంటి, ఎవరైనా ఓడిపోతే బాధపడతారు, నెగ్గితే ఆనందపడతారు. మీరు ఈ తిరకాసి ఏంటి, తిరకాసి మాట ఏంటి? అమ్మ ఇలా నేర్పిందా? కాబట్టి సక్రమంగానే ఆలోచిద్దాం. మరో విషయం చెప్తా, రామాయణంలో రావణాసురుడు ఎలాంటి వాడు మీ అందరికీ తెలుసు కదా. రావణాసురుడు సామాన్యుడు కాడు. ఆ రావణాసురుడు కొలిచినటువంటి దైవం ఎవరు? పరమశివుడు. ఇది ప్రతి ఒక్కరికి ప్రశ్న వస్తావు, ఏంటి పరమశివుడు రావణాసురుడి పక్షాన నిలబడ్డాడు, వాడు రావణాసురుడు, వాడు యూజ్లెస్ ఫెలో అని అందరికీ అనిపిస్తూ. కానీ మరో కోణం మీకు తెలియట్లేదు పరమశివుడి యొక్క లీల. ఆయన ఆయన యొక్క అంశతో కార్తికేయుడిగా అంటే సుబ్రహ్మణ్య స్వామిగా అవతరించారు, వీరభద్రుడిగా అవతరించారు, కాలభైరవుడిగా అవతరించారు, అలాగనే ఆంజనేయ స్వామిగా అవతరించారు. ఆయనకి తెలిసింది వీడు నన్ను వదిలిపెట్టేలా లేడని, అందుకని పరమశివుడి యొక్క ప్రధానమైనటువంటి అంశ ఈ భూమిపై ఆంజనేయ స్వామి యొక్క రూపంతో బయటకు వచ్చి. గమనించండి ఈశ్వరుడి యొక్క లీల, ఎలాంటి లీలను. తనను కొలిచే రావణాసురుడికేమో ఆయన బాసుగా ఉన్నాడు,
ఆయన సేవలు అందించిన రాముడికేమో దాసుడిగా ఉన్నాడు. ఇద్దరు శివుడే, ఇద్దరు పరమేశ్వర తత్వమే. అయితే తనని కొలుస్తున్న రావణుడికి బుద్ధి చెప్పాలి, తనని కొలుస్తున్న రావణుడికి గుణపాఠం నేర్పాలి. ఎలా? శివుడు చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేడు వాడు, వాడు ఒప్పుకోడు, వాడు వాడు మూర్ఖుడు, వాడు మహామూర్ఖుడు. ఎలా నేర్పాలి వాడికి, వాడికి ఎలా చెప్పాలి? ఆంజనేయ స్వామి వారు లంకకొచ్చారు. లంకకొస్తే ఆ లంకలో ఆయనకి పరాభవం చేశాడు రావణుడు. ఏం చేశాడు ఆయన? తోకకి నిప్పంటించారు. ఒక దూతకి అలాంటి పరాభవం చేయడం తప్పు, నిప్పంటించారు. ఆంజనేయ స్వామి లంకలో దిగగానే దేన్ని పాడు చేయలేదు. ఆయన మీద దాడి చేయడం మొదలు పెడితే ఆయన పాడు చేయడం మొదలు పెట్టారు. ఆయన్ని దూతగా గౌరవించి స్వీకరించుంటే ఏ సమస్య లేదు, కానీ ఆయన రాగానే ఇదేదో భయంకరమైన కోతి, ఇదేదో వచ్చేసింది ఇక్కడికని చెప్పి ఆయన్ని దాడి చేయడం మొదలు పెట్టారు. ఆయన దాడి చేయడం మొదలు పెడితే ఆయన పాడు చేయడం మొదలు పెట్టారు. చూసి చూసి విసుగెత్తి రావణుడు ఏం చేశాడంటే మొత్తం మీద బ్రహ్మాస్త్రాన్ని వేశారు. ఆ బ్రహ్మాస్త్రానికి ఆయన కట్టుపడాలి అని ఒక వరం ఉంది. ఒక్కసారి మళ్ళీ ఎప్పుడు వేసినా ఆంజనేయ స్వామి కట్టుబడడు, ఇంకా ఒక్కసారి కట్టుబడతానని మాటిచ్చాను. ఆ ఒక్కసారి వేసేశారు. చూడండి పరమశివుడి యొక్క లీల చూడండి. ఆ బ్రహ్మాస్త్రము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఏదైతే ఉందో అది అయిపోవాలి, లేకపోతే అదే కనుక యుద్ధంలో ఆంజనేయ స్వామి వారికి వేసేసి ఉంటే యుద్ధం చాలా గందరగోళం అయిపోయింది. అది ఆంజనేయ స్వామి వారికి తెలుసు. అందుకని విసిగించి పీడించి వాళ్ళని ఇంక వీళ్ళని ఏం చేసినా మనం కట్టడి చేయలేమని అప్పుడు ఆ అస్త్రాన్ని ప్రయోగం చేయించేస్తారు. దానికి కట్టుబడి ఉంటాడు ఆయన. కట్టుబడి ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడాలి కదా, మాట్లాడడం మానేసి ఆయన తోకకి నిప్పంటించాడు. నిప్పంటిస్తే ఆయన ఏం చేశాడు? లంకనంతా దహనం చేశాడు. చాలా మంది అంటారు నువ్వేంట్రా ఆంజనేయ స్వామి లాగా చూసిరమ్మంటే కాల్చొచ్చావని. గుర్తుపెట్టుకోండి, ఆంజనేయ స్వామి లంకను దహనము తన తోకకు నిప్పంటించారన్నంత నెపంతో కాల్చలేదు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నా తోకకు నిప్పంటిస్తే రావణుడు అనుకుంటాడు నేను వీడిని కాల్చేశాను, రాముడికి ఇది నేను వార్నింగ్ ఇస్తున్నట్టుగా భావించాలి అని అనుకున్నాడు. కానీ తన తోకకు నిప్పంటిస్తే ఇది రాముడికి పరాభవం, తన స్వామికి పరాభవం. అందుకని అదే తోకని తీసుకెళ్లి మొత్తం లంకనంతా కాల్చాడు. నువ్వు నా తోకలో నా ఈక కూడా పీకలేవని అంటాం కదా మనం, అలా ఆంజనేయ స్వామి నా ఈక కూడా పీకలేవు, నీ లంకనంతా కాల్చి వచ్చాను నేను, చూసుకో అని తీసుకొచ్చాను. ఆ తర్వాత లంకనకి దాటి బయటకు వచ్చేటప్పుడు సముద్రంలో తోకని నీళ్ళల్లో అలా జాడించేసుకుని వచ్చాడు. ఆంజనేయ స్వామి యొక్క రూపం ఎవరిది, శక్తి ఎవరిది? పరమేశ్వరుడు. ఆయనే లేకపోతే రామకార్యాన్ని ఎవరు మోస్తారు? అందుకని పరమేశ్వరుడి యొక్క అంశాలలో చాలా ప్రధానమైన అంశ, గౌరవమైన అంశ అలాంటి స్వామి ఆంజనేయుడు. ఆయన ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క రుద్రాంశ సంభూతుడు ఆయన. కాబట్టి మా అయ్య గురించి చెబుతూ పోతూ ఉంటే రేపు లక్ష అరటిపళ్ళ పూజ కూడా ఆలస్యం అవుతుంది. ఎంతైనా చెప్పొచ్చు ఆయన గురించి, ఎంతైనా చెప్పొచ్చు. ఒక్క మాట ఆలోచన చేయండి, నేను ఎప్పుడూ చెప్తుంటా, బతికుండగా భస్మం పెట్టడానికి మనం చాలా నామోషి పడుతుంటామే, మనల్ని అందరూ వదిలేస్తే, కాటిలో కాల్చేస్తే, గుప్పెడు బూడిదైతే తన మీద వేసుకుని ఆనందపడేటువంటి మా స్వామి కంటే ఈ లోకంలో ఎవరయ్యా గొప్ప? అందరూ వదిలేసుకుంటే నేనున్నాను అని అక్కున చేర్చుకునే నా అయ్య కంటే ఎవరన్నా ఉన్నారా స్వామి లోకంలో? చెప్పండి. అమ్మ గురించి చెప్పండి, ఏమైనా చెప్పగలిగితే చెప్పండి. స్వామీజీ చెప్తూ ఉంటే నాకు ఆలోచన వచ్చిందండి. ఇప్పుడే లోకంలో అందరూ కూడా తప్పుగానే అర్థం చేసేసుకున్నారు, ఇది సత్యమో కాదు చూద్దాం ఒకసారి. ఇప్పుడు స్వామీజీ చెప్పింది ఏంటి, ఆయన స్వామి సాక్షాత్ శివుడండి, రుద్రవీర్య సముద్భవాయ నమః అన్నాం కదా ఆయన స్వామి.
కానీ లోకంలో చూసిరమ్మంటే కాల్చి వచ్చాడు కదా అని స్వామీజీ అన్నారు. అంతే కదండి, లోకం చూసిరమ్మంటే ఆయన ఏం చేశాడు? అదే అవివేకం. చూసిరమ్మంటే చూసే వచ్చాడు ఆయన. చూసింది ఎవరు? ఆయన వెళ్ళింది ఎవరండి? ఆంజనేయ స్వామి అంటే ఎవరని చెప్పారు స్వామీజీ? ఇప్పుడు సాక్షాత్ ఈశ్వరుడే కదా, అందుకని ఆయన మూడో కంటితో చూసే వచ్చాడు. ఆయన కాల్చి రాలేదు పాపం, ఆయన చూపుకి కాల్చి కాలి మసైపోయింది కలంకంతా. అందుకని చూసిరమ్మంటే కాల్చి రాలేదు ఆయన, ఏమీను చూసిరమ్మంటే చూసే వచ్చాడు స్వామి. మీరేంటి పార్టీ మార్చారా? ఇప్పుడు ఏంటి, ఎందుకు పార్టీ అది మార్చారు? అయితే ఇంకో ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడ దాకిందండి, ఎక్కడ ఆగిందండి కన్వర్సేషన్? ఓడిపోతే సంతోషం, నెగ్గితే బాధ అన్నాం కదా. ఓడిపోతే బాధ ఏంటో సుఖం ఏంటో చెప్పేశాను. నెగ్గితే వచ్చి సుఖం ఏంటో సంతోషం ఏంటో, నెగ్గితే వచ్చే బాధ ఏంటో చెప్పాలి. అది ఆగిపోయింది, అలా వదిలేయలేను కదా. నెగ్గితే వచ్చే బాధ ఏంటో చెప్పనండి. ఇంకా స్వామివారి గురించి అయ్యవారి గురించి మాట్లాడడం ఆపేస్తాం, అందుకని అదొక బాధ. అంతే కదా, అందుకని నెగ్గితే అదొక బాధ, ఓడిపోతే వేదాలే ఓడిపోయే మనం ఎంత ధైర్యం, ఆనందం, సంతోషం. సరే మొత్తం ఎలాగోలాగా మా అమ్మవారు ఒప్పుకుంటుంది రండి, ఏమున్నా ఎలాగైనా ఒప్పుకుంటుంది. ఎంచేతంటే పెళ్ళి అయ్యాక ఆవిడ ఏం చేయాలో ఆవిడ తెలుసు. మీకు ఒక్క విషయం చెప్తానండి, బ్రహ్మగారు సరస్వతి దేవిని పెళ్లి చేసుకుంటే పక్కనే కూర్చో అన్నారు. విష్ణుమూర్తి మహాలక్ష్మిని పెళ్లాడితే ఆయన జోబి వెనకాల పెట్టుకున్నాడు, ఎక్కడ గుండెల్లో పెట్టుకున్నాడు. కానీ మా అయ్య పట్టుకుంటే ఎక్కడ పెట్టుకున్నాడు చెప్పండి? సగ భాగంలో మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడే కొట్టకండి ఒక్క నిమిషం. సగ భాగం అమ్మవారికి ఇచ్చేశాడు కదా, మనం అనుకుంటాం సగమే ఎందుకు ఇచ్చాడు ఆయన శివుడు, ఇంకో సగం ఆయన పెట్టుకున్నట్టే కదా, మొత్తం ఎందుకు ఇవ్వలేదు? ఆయన మొత్తం ఇచ్చారు అన్నదానికి సంకేతం సగం అంటే ఎటువైపు అండి? ఎటువైపు? ఎడమవైపు. అవునా? ఎడమవైపు ఏమిటి? హార్ట్, గుండె. గుండె ఆవిడకి ఇచ్చేస్తే ఈయనేం బ్రతుకుతారండి కదా, గుండే ఆవిడైపోయింది. విష్ణుమూర్తి ఏమో గుండె లోపల పెట్టుకుని మళ్ళీ గుండెని పట్టుకున్నాడు, గుండెని ఆయన దగ్గరే పెట్టుకున్నాడు, ఈయనేంటి గుండె ఇచ్చేశాడు. అందుకే పూర్వం రోజుల్లో వివాహ వ్యవస్థలో ఒక మాట అంటారు, హృదయంతే దదామి తవ చిత్తం అనుచిత్తం భవతు అని. హృదయంతే దదామి అనంటే నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నా. కాబట్టి తన గుండెని, తన యొక్క హృదయాన్ని సంపూర్ణంగా అమ్మకి ఇచ్చేశాడు. అందుకనే శివుడికి అమ్మ తప్ప రెండవది ఏదీ లేదు, ఉంటే అమ్మ లేకపోతే ఎదురుగుండా ఏమీ లేని బొమ్మ. అలాంటి శివుడు అమ్మని పరాకాష్ఠలో ప్రేమించినటువంటి మా అయ్య, అమ్మకి తనకి ఎవరైనా అట్టు తగిలితే ఎవరిని చూడకుండా శూలంతో తలని కూడా తీసేసినటువంటి మా అయ్య. అంటే నా అమ్మకి ఎవరు అట్టున్నారు ఇక్కడ, నాకు ఆవిడికి. ఆ తర్వాత అమ్మ చెప్పింది, ఇదేంటయ్యా ఇలా చేసావు, వాడిని నేను ఎంతో అపురూపంగా తయారు చేసి పెట్టుకున్నాను, కంగారు పడుకు నేను తీసుకొచ్చి మళ్ళీ పెడతాను. ఆవిడ చెప్పింది కాబట్టి మళ్ళీ తలకాయ తీసుకొచ్చి పెడితే మనందరికీ గణపతి అయ్యాడు. అంటే అమ్మని ఎంత ప్రేమించారో చూడు. అంతేకాదు, అమ్మని ఆయన ఎంత ప్రేమించాడంటే ఒకసారి దక్ష ప్రజాపతి పెద్ద యజ్ఞం తలపెట్టాడు. ఆయన యజ్ఞం తలపెడితే పరమశివుణ్ణి పిలవలేదు కావాలని, అవమానం చేశాడు. ఆ అవమానం చేసి దక్షుడు అంత యజ్ఞం నిర్వహించాలనుకున్నప్పుడు పరమశివుడు చెప్పాడు, అందరూ వెళ్ళిపోతున్న దాన్ని చూసి అమ్మ అడిగింది, పరమేశ్వర నేను వెళతాను, అందరూ వెళుతున్నారు మనం వెళదామని. అంటే శివుడికి అనుమతి అక్కడ ఆహ్వానం లేనిదే నేను వెళ్ళకూడదమ్మా అన్నారు. కానీ మా అయ్య ఎంత గొప్పవాడు తెలుసా, ఈ రోజు రేపట్లో ఇంట్లో ఎవరిని పిలవకుండా, తన సొంత అల్లుణ్ణి పిలవకుండా ఊర్లో అందరినీ పిలిచి పెళ్లి చేస్తుంటే ఎలా ఉంటుంది పరిస్థితి?
వాళ్ళు ఇల్లు పీకి పందిరేస్తారు. కానీ మా అయ్య అమ్మ పిలవని చోటికి ఎందుకమ్మా, మనకు అక్కర్లేదులే, వాళ్ళకి మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు మనం ఎందుకమ్మా అన్నారు. లేదు లేదు, ఆవిడికి తండ్రి మీద వ్యామోహం వచ్చి మా నాన్న దక్ష ప్రజాపతి అందరూ మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు, విష్ణు లక్ష్మి బ్రహ్మ అదిగో చూడు మన కళ్ళ ముందు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు, అలాగా పోతా ఉన్నారు, మనం ఇలా కూర్చుంటే ఎలాగా. సరే కనీసం నువ్వు రానంటున్నావు కదా, నన్నైనా పంపిస్తావా అంటే పరమేశ్వరుడు అన్నాడు, అమ్మా నువ్వు వెళితే నేను ఉండలేనే, నువ్వు వెళ్ళిపోతే చూడండి ఆ మాట, నువ్వు వెళ్ళిపోతే నన్ను వదిలితే, నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేను. అంటే అమ్మకి ఆ రోజు వెళ్ళిపోతే అనే మాట కనపడలేదు. వాళ్ళ నాన్న యాగము అందరూ వెళుతున్నారనే ఆలోచనలో ఉండిపోయింది అమ్మ. నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేనే అన్నారాయ. లేదు నేను ఎలాగన్నా వెళ్లాల్సిందే, ఆయన పంపించాడు. ఆ యాగంలో అమ్మ వెళ్ళి అందరికి అద్భుతమైనటువంటి ఆసనం వేసి బ్రహ్మకి విష్ణువుకి అందరూ దేవతలకి ఆసనం వేస్తే నా భర్త లేడే అనే వెలితి తన భర్త పక్కనున్నప్పుడు కలగలేదు, భర్తని వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళినప్పుడు అప్పుడు అనుభవించింది ఆ వేదన. నా భర్తని పిలవలేదు, నా శివుణ్ణి ఆరాధించలేదు వీళ్ళు, నా శివుణ్ణి గౌరవించలేదు అనుకుందమ్మ. ఇంకా అమ్మ ఆమాంత నా శివుడికే గౌరవం లేని యాగంలో నేను నా శివుణ్ణి విడిచిపెట్టి వచ్చాను అని అగ్నికి ఆహుతయింది అమ్మ. ఆహుతయితే అప్పుడు మా అయ్యని చూడాలి, ఎలా వచ్చాడు ఏం చేశాడో మీకు తెలుసు. మా అయ్య 2 సార్లు ఇద్దరిది తలకాయలు తీశాడు, అలాగని మటర్ అనేకండి ఆయన 2 సార్లు తలకాయలు తీశాడు. కానీ మటర్ ఎప్పుడు అవుతాడంటే చంపేస్తే వాడు మటర్ అవుతాడు, కానీ ఆయన చావుని చూపించాడు, మళ్ళీ జీవాన్ని పోశాడు జీవేశ్వరుడు మా అయ్య. ఒకసారి గణపతి విషయంలో శిరఛేదనమైతే మళ్ళీ ఏనుగు తలను తీసుకొచ్చి అక్కడ ఆయన పునర్జీవాన్ని ఇచ్చారు, ఆయనే మనందరికీ గణపతి అయి కూర్చున్నాడు. 2వసారి వాళ్ళ మామగారిని శిరఛేదన, ఆయనకి ఒకటే, వాళ్ళ ఆవిడకి ఏదైనా జరిగితే తలకాయ తీసేయడమే ఆయనకి తెలుసు. అలాంటి గొప్ప భర్త ఈ భూమి మీద ఎక్కడున్నాడు నాకు చెప్పు. 3వ కన్ను 3వ కన్ను అన్నావు, 3వ కన్ను తెరవకుండా తలకాయ లేపేయడమే తీసేయడమే. అలాంటిది వీరభద్రుణ్ణి వీరభద్రుడి రూపంలో వెళ్ళి దక్షుడి యొక్క శిరస్సు ఛేదించాడు. దేవతలందరూ దక్షుడు చేసింది ముమ్మాటికి తప్పే, కానీ దక్ష ప్రజాపతి ఆయన పోతే ఈ లోకం ఏమైపోతుందని వేడుకుంటే అప్పుడు మేక తలకాయ తీసుకొచ్చి పెట్టాడు. మా అయ్య చాలా తెలివి గలవాడు, మనిషిగా ఉంటే నీకు బుద్ధి లేదురా, నీకు కొద్దిగా జంతు తలకాయ పెడతాను పెట్టాను. కానీ అదే వరమైంది, ఆ మేక తలకాయ తగిలించుకున్నటువంటి దక్ష ప్రజాపతి మేక యొక్క శిరస్సుతో మేక ఎలా పిలుస్తుంది, మే మే అంటుంది. అప్పుడు వచ్చింది శంచమే మయశ్చమే ప్రియంచమే అనుకామశ్చమే, చెప్పండి, కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వశ్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యందాచమే దత్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే సోష్ఠమే ప్రసోష్ఠమే క్షీరంచమే లయశ్చమ అర్ధంచమే వృతంచమే యక్ష్మంచమే నామయచ్చమే రుద్ర నమక చమకాల్లో మే 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 అని మేక యొక్క అరుపుతో వచ్చిందే చమకం. దక్ష ప్రజాపతి
ఆ చమకాన్ని చెబుతూ, పరమేశ్వర నిన్ను నేను సరిగ్గా చూడలేకపోయాను, నాది దోషం, కాబట్టి నా దోషాన్ని తొలగించుకునేదానికి దక్షుడే కదా మనందరికి ఆద్యుడు, మనందరికి ఆయనే పితామహుడు లాగా, ఆయన లేకపోతే మనం ఎవరం లేవు, కాబట్టి నా వారసులు నా సంతానానికి నేను కోరుకునే సమస్త కోరికల్ని నెరవేర్చే ఈ చమకం ద్వారా వాళ్ళందరి కోరికలు నెరవేరాలని ఆయన కోరుకున్నాడు పరమేశ్వరుడు. ఆ కోరికను నెరవేర్చి లోకం బాగుండాలని ఏ అమ్మ అయితే ప్రాణత్యాగం అంటే యోగాగ్నిలో కాలిపోయిందో ఆ అమ్మని తీసి తన భుజాన వేసుకుని వైరాగ్యంతో అన్ని వదిలేసిపోతూ ఉన్నాడు ఆయన. పోతూ ఉంటే మహావిష్ణువుకి అనిపించింది, ఈయన ఇలా వెళ్ళిపోతే ఈ లోకం ఏమైపోవాలి, మేమందరం ఏమేమైపోవాలి అని ఆయన యొక్క సుదర్శన చక్రం, అమ్మవారు మహాశక్తి రూపిణి అయినటువంటి అమ్మవారు ప్రసాదించిన సుదర్శన చక్రాన్ని ధ్యానం చేసి ఆయన విడుస్తాడు. విడిస్తే అమ్మవారి యొక్క 18 భాగాలు అవుతుంది శరీరం. అది మన భారతదేశంలో, ఇంకొకటి లంకలో, ఇంకొకటి ఢాకాలో, ఇలా మన భరత ఖండంలో 18 ప్రాంతాల్లో పడినటువంటి దాన్ని అష్టాదశ శక్తి పీఠాలుగా మనం ఆరాధిస్తూ ఉన్నాం. మన అదృష్టం ఇటువైపు పీఠికాపురం అని పిఠాపురం. అయ్యా గోపాలకృష్ణ గారు ఆ పిఠాపురం నుంచి మీరు వచ్చారు, కాబట్టి మీరు అమ్మ పక్షాన మాట్లాడటం అనేది నాకు కూడా సబబు అనిపించింది. కానీ అమ్మ అనేటువంటి ఆ ప్రేమని శివుడు కోల్పోలేకపోయాడు. అందుకే ఆ తర్వాత ఈశ్వరుడు తాను అమ్మ అష్టాదశ శక్తి పీఠాలుగా మనల్ని అందరిని అనుగ్రహిస్తూ ఉంటే ఆయన జ్యోతిర్లింగ రూపంలో 12 ప్రాంతాల్లో పడి ఆయన జ్యోతిర్లింగమై మనల్ని అందరిని అనుగ్రహిస్తున్నాడు. అలా అష్టాదశ శక్తి పీఠాలుగా, ద్వాదశ జ్యోతిర్లింగాలుగా, అంటే వాళ్ళిద్దరు అలా ఉండిపోతే మనకు అందుబాటులో రారు, కాబట్టి ఇప్పుడు మనందరికీ అందుబాటులో రావాలంటే ఈ రూపంలో జరగాలి. అది జగన్నాటకం, అది అమ్మ యొక్క మహాలీల, మా అమ్మ యొక్క లీల. మా అమ్మ చేస్తే లీల, మీరు చేస్తే గోల, గుర్తుపెట్టుకోండి. అదంతా ఆ పరాదేవత లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం. ఆదిశంకరులు వారు అంటారు, శివుణ్ణి శక్తిని వేరు చేసి చూడగలిగేటువంటి ఎవరికైనా బుద్ధి సరిపోతుందా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. వాళ్ళిద్దరిని వేరు చేస్తే ఏ దేవతలకు కూడా దివ్యత్వమే కోల్పోతారు. కాబట్టి శివమైనా శక్తి అయినా రెండు ఒకటే. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. కాబట్టి అమ్మ అయ్యా విడివిడిగా ఉన్నారనుకోండి ఎక్కువసేపు కష్టంగా ఉంటుంది. అమ్మ అయ్యా ఇద్దరిని కలిపారంటే అమ్మయ్యా.